హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిజాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశం అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య శాఖ వైజాగ్ నుండి అయితే విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలని ఆదేశిస్తూ ఆర్టిస్ అయితే జారీ చేసింది. అందులో భాగంగానే జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాలైన పారామెడికల్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ కేజీహెచ్ విశాఖపట్నం, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విశాఖపట్నం, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలలో ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 76 విభాగాల్లో మొత్తం 231 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. సో మన ఛానల్ నుంచి డైలీ మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్, అలాగే మంచి మంచి కంపెనీలో రిలీజ్ అయినటువంటి జాబ్స్ అన్నీ అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు పంపిస్తానని మాట ఇస్తున్నాను. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల అభ్యర్థులు 20 ఫిబ్రవరి సాయంత్రం 5 గంటల వరకు ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టుల విషయానికి వస్తే స్టాఫ్ నర్సెస్ పోస్టులు అయితే 31, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ 1, మెడికల్ సైకిస్ట్ పోస్ట్ 1, రేడియోథెరపీ టెక్నీషియన్ పోస్టులు 6, మౌల్డ్ టెక్నీషియన్ పోస్టులు 2, సిటీ టెక్నీషియన్ పోస్టులు 2, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు 1, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ 1, ఫార్మాసిస్ట్ పోస్ట్ 1, అనస్థీసియా టెక్నీషియన్ పోస్టులు 2, జూనియర్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 2, రిసెప్షనిస్టులు 2, జనరల్ డ్యూటీ అటెండెన్స్ పోస్టులు అయితే 30, ఓటీ అసిస్టెంట్ పోస్టులు 4, డేటా ఎంట్రీ ఆపరేటర్ టైపిస్ట్ అయితే 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే 2 పోస్టులు, హౌస్ కీపర్ పోస్ట్ అయితే 1 పోస్టు, ఎలక్ట్రీషియన్ పోస్ట్ 1, అటెండర్లు 2 పోస్టులు, వాచ్మెన్ 2 పోస్టులు, స్వీపర్ 2 పోస్టులు, పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ 1, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 2, అసిస్టెంట్ లైబ్రరీన్ పోస్ట్ 1, హౌస్ కీపర్ వార్డెన్స్ పోస్టులు 2, ఆఫీస్ సబార్డినేట్ లేదా అటెండర్ పోస్టులు 2, ఆయా పోస్ట్ 1, ల్యాబ్ అటెండెన్స్ పోస్ట్ 1, లైబ్రరీ అటెండెన్స్ పోస్ట్ 1, క్లాస్ రూమ్ అటెండెన్స్ పోస్ట్ 1, స్టాఫ్ నర్స్ అడిషనల్ పోస్ట్ 1, సైకోథెరపిస్ట్ పోస్టులు 2, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు 2, సీఎం టెక్నీషియన్ పోస్టులు 2, ఓటీ టెక్నీషియన్ పోస్టులు 2, ఈఈజీ టెక్నీషియన్ పోస్టులు 2, డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు 2, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అడిషనల్గా 8. ఇలాగా టోటల్గా మెడికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి 131 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిఎస్సీవారి అధీనంలో ఇవే సేమ్ పొజిషన్ సంబంధించి మరో 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే మొత్తం 231 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ అయితే పోస్టును బట్టి 18,500 నుండి 61,960 వరకు పే చేస్తారు. ఈ పోస్టులన్నీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పాయింట్ వైజ్గా సెలెక్ట్ చేస్తారు. ఇందులో కాంట్రాక్ట్ జాబ్స్ మరియు అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా ఉన్నాయండి. ఒక పోస్ట్కు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కొరకు www.visakhapatnam.ap.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఆఫ్లైన్ విధానంలోనే సబ్మిట్ చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్ షెడ్యూల్ చూస్తే 12/2/2024 అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ప్రారంభమైంది. అలాగే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 22/2024 లాస్ట్ డేటు. అప్లికేషన్ స్క్రూట్ని 21/2/2024 నుండి 25/2/2024 వరకు జరుగుతుందండి. మెరిట్ లిస్ట్ అయితే 26/2/2024 రిలీజ్ అవుతుంది. గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే 27/2/2024 నుండి 29/2/2024 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే 1/2/2024 అయితే రిలీజ్ అవుతుంది. కౌన్సిలింగ్ 4th జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ 4th ఇస్తారు. నెక్స్ట్ మీరు వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా 231 పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ డిపార్ట్మెంట్ అవసరాల మేరకు ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని ఇక్కడ ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్ని రకాలైనటువంటి రిజర్వేషన్స్ కూడా పాటిస్తారు. అప్లికేషన్స్ 20/2024 ఈవినింగ్ 5 o'clock లోపు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, విశాఖపట్నం డిస్టిక్ అనే అడ్రస్కి అందజేయాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి వివిధ రకాలైన పోస్టులు 76 విభాగాల్లో మొత్తం 231 పోస్టులు అయితే ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంగ్తీగా అవుతుంది, మీకు కూడా బోరుగా ఉంటుంది.
ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. మీరు ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. మరి ప్రస్తుతం 10th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించి పోస్టులు చాలానే ఉన్నాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఓటీ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, స్వీపర్, ఆయాలు. ఇటువంటి పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, టైపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఇలాంటి పోస్టులకి అయితే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటుగా మనం చూసుకుంటే ఎనెస్థీషియా టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ ఇలాంటి పారామెడికల్ జాబ్స్ అన్నిటికీ కూడా రిలవెంట్ పారామెడికల్ కోర్సెస్ లేదా పారామెడికల్ డిగ్రీస్ ఉంటే ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు. అలాగే మిగతా పోస్టులకి నోటిఫికేషన్లు సూచించిన విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేయండి. ఏది విషయానికి వస్తే మ్యాక్సిమం 42 ఇయర్స్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం పేరు మీద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేజీహెచ్ బ్రాంచ్లో ఓసీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ డీడీ తీయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 350 రూపీస్ డీడీ తీసి ఆ రిసీట్ని అప్లికేషన్ జత చేసి సబ్మిట్ చేయాలండి. సెలక్షన్ అయితే మెరిట్ బేస్ మీదే ఉంటుంది. ఎటువంటి పరీక్ష కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉండవు. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కన్సిడర్ చేసి మెరిట్ బేస్ మీదనే సెలక్షన్ చేస్తారు. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదా అని భయపడే అవసరం లేదు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూనే ఉంటాయి. లేదంటే ప్రతిసారి క్రొత్తవారిని రిక్రూట్మెంట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలు సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్కి జత చేసి అలాగే డీడీ రిసీప్ట్ అటాచ్ చేసి ఫిబ్రవరి 2024లోగా సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో, మార్క్స్ లిస్ట్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, లోకల్ నాన్ లోకల్ సర్టిఫికేట్ కావండి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి వాటిని అన్నిటి కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ని ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి ఫిబ్రవరి 20, 2024 ఈవినింగ్ 5 PMలోగా ఇన్ పర్సన్ ఆ రిజిస్టర్ ద్వారా సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎక్నాలమెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసి ఇస్తారని మీకు. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింకులు అన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో వెరీ లాస్ట్ టైం ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి మీరు జాయిన్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సివీ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.